అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో చేశారు ఓదర కొట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏమైతే అమలు చేయటం లేదో అమలు చేయకోకుండా ఏ విధంగా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడో వరదల సందర్భంలో కాని పోలవరం విషయంలో కాని ఏ విషయంలోనైనా కూడా ఆయన వరుసనే తప్పిదాలు చేసుకుంటూ పోతున్నాడో ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ కప్పిదాల మీద తప్పిదాల మీద రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చను మరొక వైపుకు తెలివిగా మరల్చడం కోసం రకరకాల ఎత్తుగళ్ళు తాను ఉన్న సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి రకరకాల ఎత్తుగళ్ళు వేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఒక తప్పిదాలు అలా ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ముఖ్యంగా మహిళల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మానవంగాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి వాని పట్టుకునే పరిస్థితి లేదు అరికట్టేటటువంటి పరిస్థితి అంతకంటేనూ లేదు వీటన్నిటిని దారి మరల్చడం కోసం చర్చను మరొక వైపుకు తీసుకురావడం కోసం నీతి నియమాలు వదిలేశారు చట్టాన్ని వదిలేశారు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని వదిలేశారు ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అది ఒక అధ్యాయం మరొక రెండో అధ్యాయం సోషల్ మీడియా మీద విపరీతమైన దాడులు అరెస్టులు నిర్బంధాలు మ్యాన్ హ్యాండిలింగ్స్ పోలీస్ స్టేషన్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 24 గంటలకు మించాటి పెట్టే కార్యక్రమాలు మొత్తాన్ని భయపెట్టేసేయాలి సోషల్ మీడియాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టేయాలి అనేటువంటి ఒక దుర్దేశపూరితమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉన్నారు నిన్ననే మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా జరుగుతున్న విషయాల మీద వివరించడమే కాదు ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారో పోలీసుని ఇద్దం పెట్టుకొని ఎవరైతే రోపలు వేస్తున్నారో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మీ అందరికీ అండదండగా ఉంటాను లీగల్ ఎయిడ్ ఇస్తాను అవసరమైతే పోలీసులు ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి మీద ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం అనేటువంటి భరోసాని నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగిందని మనం చేస్తున్నాను ఇవాళ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి మా అందరికీ చాలా మంది యువకులకు తెలియదు కానీ మా అందరికీ అసలు ఫోన్ ల్యాండ్ ఫోన్ కూడా దొరకనటువంటి సొసైటీని మేము చూసాం ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కదా ఇళ్లల్లో ధనికులకు తప్ప కాలానుగుణంగా టెక్నాలజీ మారిపోయింది మానవ సమాజం అభివృద్ధి చెందుతూ వచ్చింది ప్రతి వారికి ఫోన్ వచ్చేసింది సెల్ ఫోన్లు వచ్చినాయి కేవలం కమ్యూనికేషన్కే కాదు సెల్ ఫోన్లు గొప్ప ఫోన్లు వచ్చేసాయి మొత్తం అరచేతిలోనే మొత్తాన్ని మనం చూసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సమాజం వచ్చింది సెల్ ఫోన్లోనే సినిమాలు చూస్తున్నాం సెల్ ఫోన్లోనే టీవీలు చూస్తున్నాం సెల్ ఫోన్లోనే అన్నీ చూస్తున్నాం దానితో పాటు ఒక సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది మొత్తం టోటల్గా సోషల్ మీడియా అంటే నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పుకునేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదు చెప్పేస్తాను బహిరంగంగానే చంద్రబాబు తప్పు చేస్తున్నాడు చెప్పేస్తాను బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు చెప్పేస్తాను బహిరంగంగా నా సెల్ ఫోన్లోనే చెప్పేసేస్తాను ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది దానిలో సోషల్ మీడియాలో అనేకమైన మార్పులు రావడంతో ఇవాళ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు చేస్తున్నది తప్పు అని అతను భావిస్తే ఆ తప్పుని సోషల్ మీడియాలో తక్కన పోస్ట్ చేస్తున్నాడు లక్షలాది మందికి రీచ్ అవుతుంది దాన్ని చేసుకుంటే దాన్ని చదువుకుంటున్నారు చూస్తున్నారు ఒక అవగాహనకు వస్తున్నారు దట్ ఈస్ ద సోషల్ మీడియా దీన్ని ఎవ్వడు ఆపలేడు చంద్రబాబు నాయుడు గారు మీడియాని మొత్తాన్ని ఆపేయగలడు ఏ మీడియాని తన చేతిలో ఉన్న మీడియాని టీవీని పత్రికల్ని వీటన్నిటినీ కట్టుదిత్తం చేయగలిగినటువంటి శక్తిమంతుడు చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటినీ కట్టుదిత్తం చేసి ఆయన పెద్ద నాయకుడుగా నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేశాడు ఇవాళ ఆ మీడియా ప్రభావం తగ్గుతూ వచ్చింది సోషల్ మీడియా ప్రభావం పెరుగుతూ వస్తుంది ఇవాళ ఏ టీవీలో ఉన్నా న్యూస్ పడితే దానికన్నా ముందు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది సోషల్ మీడియా ద్విగుణీకృతంగా సమాజంలోకి వచ్చేసింది దానివల్ల అనేక లాభాలు జరుగుతూ ఉన్నాయి కమ్యూనికేషన్ విపరీతంగా పెరుగుతూ ఉన్నది తమ అభిప్రాయాల్ని స్పష్టంగా ప్రజలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది దిస్ ఇస్ ద సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా వల్ల ఎప్పుడైతే ఒక మహత్తరమైనటువంటి మార్పు విప్లవం వస్తుందో దాంతోపాటు కొన్ని దుష్ఫలితాలు కూడా వస్తాయి దానిలో బూతులు తిట్టేవాడు వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు భింగింగా మాట్లాడేవాడు భావ స్వేచ్ఛ ప్రకటనకు విరుద్ధంగా ప్రవర్తించేవారు వాళ్ళు కూడా వచ్చేశారు దీన్ని డివైడ్ చేసుకుని
ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా దురదృష్టం ఏంటంటే మొత్తం తనకున్న మీడియా మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉసిగొలిపే కార్యక్రమం చేస్తున్నాడు మా మీద. ఇవాళ నాకు చాలా చిత్రం ఏంటంటే ఇవాళ పత్రికలు చూశా, ఈ పత్రికల్లో ఏముందంటే వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం. వైసీపీ సోషల్ మీడియా అంట ఉన్మాదుల కర్మాగారం అయిపోయిందంట. వాళ్ళది మాత్రం చాలా మహత్తరమైనటువంటి సోషల్ మీడియాని. వైసీపీ సైకో ఫ్యాక్టరీ, సోషల్ మీడియాలో ఆర్గనైజ్డ్ క్రైమ్, తాడేపల్లిలో మూలాలు, గ్రామాల దాకా దాఖలాలు. వైసీపీ సైకోలు వాత ఖాయం చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ సైకోలంట, వైకాపా సోషల్ మీడియా ఉన్మాద కర్మాగారం అట. పత్రికలు వచ్చేసాయి అంటే ఇవాళ అన్నీ వదిలే, అభివృద్ధి వదిలే. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య రోడ్లకి గుంటలు పెడితే గుంటలు కూడా శంకుస్థాపన చేశాడు. నవ్విపోదుడు కాదా, దాన్ని వదిలేసాయి. హత్యలు జరిగాయి, రేపులు జరిగాయి. ఒక పసికందును రేప్ చేసి చంపి పోట్లన్నీ తీసి కృష్ణానదిలో పడేశారు. దిక్కులేదు ఇంతవరకు, అవి మానేసాయి. ఇదే చర్చ అంతా కూడా పత్రికల్లో డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసి, ఇదంతా కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సాక్షి పత్రిక మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ప్రజలను ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. దీనందరికీ నాయకులు ఎవరు తెలుసా? సాక్షాత్తు వుడ్ బి ముఖ్యమంత్రిగా చెప్పుకోబడుతున్నటువంటి నారా లోకేష్ గారు అందరికీ పెట్టుబడులు పెట్టి వీటన్నిటినీ రన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టించేటటువంటి కార్యక్రమం. రోజా గారు బాగా మాట్లాడితే ఆమె తిడతారు, నన్ను మాట్లాడితే నన్ను బాగా తిడతారు, మళ్ళా పేరు నానిగారిని మాట్లాడితే పేరు నానిగారిని తిడతారు. మేము ఎవరు మాట్లాడటానికి లేదు. అలాగే మా హెల్త్ మినిస్టర్ మరి విడుదల రజనీ గారు మాట్లాడితే విడుదల రజనీ గారిని తిడతారు, కళ్యాణ్ గారిని మాట్లాడితే కళ్యాణ్ గారిని తిడతారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మమ్మల్ని బూతులు తిట్టే కార్యక్రమం. ఇది మాత్రం మీకు కనిపించదు, ఇది మాత్రం మీరు చూడరు. ముందే చెప్తున్నా, మా రజనీ గారు ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్ చేశారు కావాలని. దానికి నాయకులు ఎవరు? లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి ఆదేశాలతో ఆమె మీద ట్రోలింగ్ చేస్తే తీసుకెళ్ళి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమె వెళ్ళి, అయ్యా నా మీద ఇలా చేస్తున్నారు సోషల్ మీడియా పేరుతో, లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్లో జరుగుతోంది, దీని మీద యాక్షన్ తీసుకోమని ఇస్తే ఇంతవరకు లేదండి, ఒక్కళ్ళు పట్టుకు రాలేదండి. పట్టుకొస్తే ఎవడైనా ఎస్పీ కానీ ఇంకో పట్టుకొస్తే వాళ్ళు అవుట్, ట్రాన్స్ఫర్ అయిపోతారు అంతే. వాళ్ళని పట్టుకు, వాళ్ళు మాత్రం ఏదైనా చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు.